பார்த்தனை கூடு கையில் அதிரி பார்த்தனை அதான் புடா அவண்டே చెప్పండి సంగతి ఏంటి? నా నోటితో నేను చెప్పలేను. చెప్పలేదంటరా? ఇంకెందుకు ఏడా, పోదాం పోదండి. ఆగండి మనవడా, నువ్వు చెప్పరా. ఈ ఊరికి భూకంపం వస్తుంది. ఈవిడ ఈ రకంగా వాయిస్తుంటే భూకంపం రాకేం చేస్తుంది? ఈ ఊరికి సునామీ కూడా వస్తుంది. చూది మాన అసలు సంగతి చెప్పడే. ఈతను చేసిన పాపానికి అంత పెద్ద పాపం నువ్వు ఏం చేసావురా? నాకు తెలిస్తే కదా సార్ చెప్పడానికి. నీకు తెలీదా? నలుగురు కన్నపిల్లలు గోదావరి ఒడ్డున స్నానం చేస్తుంటే నువ్వు చూడలేదు? నేనా? నలుగురు కన్నపిల్లలే, నేనెక్కడ చూశానమ్మా. ఆహా మనవడా, పిలవరా వాళ్ళని. ఏడు సింజారు ముందు ముసుగులు తీసి మొఖాలు చూపించండి. వీళ్ళా? వీళ్ళకి అన్నిలా? ఎస్, వీళ్ళు కన్యలే. నన్ను చూస్తాడు ఏంటి? వీళ్ళ మొగళ్ళు వీళ్ళతో కాపురాలు చేయటం లేదు కాబట్టి వీళ్ళు కన్యలే. యారా చిచ్చి, నీదింటి అదొకటే సరుకోలేదు. అవ్వా ముసలాలు తానం చేస్తాడు చూస్తావా? నేను చూడటమేంటి, వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాళ్ళ మొగుళ్ళే చూడరు. చూసారా చూసారా, కన్నెపిల్లలు అంత చందాలు చూడడం కాక దబాయిస్తున్నాడు. ఏంటి వాళ్ళు కన్నెపిల్లలా కనపడుతున్నారా నీకు? నువ్వు ఉండరా యామ్మా, నిజంగా చూసాడా? ఏమో మాకేం తెలుసు, వెంకటరామమ్మ చెప్పింది. చూసారండి, ఈ ముసలమ్మ మా అమ్మాయి లేనిపోయిన అపరిందలు మోపి మమ్మల్ని అవమానపడడానికి కంకణం కట్టుకుంది. ఈ ఊరు కోసం మేము గొడ్డు చాకరీ చేస్తున్నాం, అయినా మేమంటే ఈ ముసలమ్మకి ఇష్టం లేదు. అందుకే ప్రతిరోజు ఏదో ఒక నింద మోపి పంచాయతీకి ఈడుస్తుంది. ఇలా పంచాయతీ ఎదురు తిరుగుతుంటే అడిగే వాళ్ళే లేరా? నేనున్నాను. ఈ రోజు నుంచి ఈ కన్యలకు ఇతనే స్నానం చేయించాలి. ఇక్కడ తీర్పు చెబితే మా అన్నయ్య గారే చెప్పాలి. వాళ్ళందరికీ స్నానాలు కూడా మా అన్నయ్య గారే చేయించాలి. చూడు మాధవ, ఇప్పుడు తెలుసో తెలియకో, చూసో చూడకో చూసేసావు కాబట్టి ఇక నుంచి వాళ్ళు ఎప్పుడు స్నానం చేస్తున్నా ఎవరు చూడకుండా అలాగే బాత్రూములు కట్టించాలి. కాకపోతే తలుపులకు మాత్రం కంతలు ఉండకూడదు. నేను నువ్వు ఒప్పుకుని తోడుకొని కట్ట, ఉంటే మద్దతు ప్రకారం ఊళ్ళో ఉండవు, నేను అది బయటకు పో. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, అది మర్చిపోవాక ఇక అందరూ వెళ్ళిపోవచ్చు. వచ్చా ముసల్దానా, ఈసారి ఇలాంటి పంచాయతీ పెట్టించేవరకు నేనేం చేస్తానో నేను చెప్పను, చేసి చూపిస్తా. ఏంటా నువ్వు చూపించు? ఏంటా నాతో పెట్టుకుంటావా? అరే బావా, ఈ రోజు పందెం ఎవరి మీద కడదామరా? ఆల్రెడీ ఊళ్ళో వాళ్ళ పనులని నెత్తి మీద వేసుకుంటారు రాధామాధవులు, వాళ్ళ నెత్తి మీద కడదాం. కరెక్ట్రా బావా? వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని 1000 రూపాయలు పందెంరా. వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే కాపురం చేస్తున్నారని 2000 రూపాయలు పందెంరా. మిమ్మల్ని ఇద్దరిని పంచాయతీలో ఒంగో పెట్టితే అంటారని 10000 పందెం నిలబడి దండించుకుంటామని 20000 పందెం బాగా కష్టపడి సంపాదించిన డబ్బు తేరగా తిని పందెలు వేసుకుంటూ తిరుగుతారా? అరే బావా, ప్రెసిడెంట్ గారి బతుకునేంత వరకు వాళ్ళ తమ్ముడికి పెళ్లి కాదని 2000 రూపాయలు పందెంరా. అంతెందుకురా, ఈ జన్మకే కాదు వచ్చే జన్మలో కూడా ఆయన తమ్ముడికి పెళ్లి కాదని 100 రూపాయలు పందెంరా. ఈలో ఏగుంది, కళ్ళు కనపట్టలేదా? ఏగా, ఇదెంత తాగు సార్, తాగండి. ఓరి బాబోయ్, ఇదే ఊరు ఇదే మనుషులు, నాకు పిచ్చెక్కేలా ఉందరో, ఏగల్ని ఫ్రై చేసి తినేసేలా ఉన్నారా బాబు? అన్నయ్య ఈడొచ్చాడంటారా బాబు? ఏంటి తమ్ముడు, టైం ఎంత అయింది అన్నయ్య? ఏ నీకుంది కదా, ఇందులో చూసుకోకూడదు అన్నయ్య. ఏమ్మా? మా తమ్ముడిది ఫీలింగ్ ఎట్టేసుకుంటాడు అన్నయ్య. ఫీలింగ్? అప్పుడు నేను అడిగితేనేమో చూడకూడదన్నా, ఇప్పుడు నువ్వే చూసుకోకూడదు అంటున్నావా? నేను కూడా నా వాచి చూసుకోకూడదు, ఇది మా తమ్ముడు, ఆడు ఫీల్ అయిపోతాడు. అయ్య బాబాయ్, అవతల బస్సుకు టైం అయిపోతుంది, టైం తెలియట్లేదు, నేను ఏం చేయాలన్నయ్య? బస్సు ఎక్కువ ఆడే చెప్తాడు, టైం ఎంత అయిందో. అంతేనంటావన్నయ్య? అలాగే అన్నయ్య, కొంచెం టీ తాగు వెళ్ళమ్మా. నాకే ఫీలింగ్ ఎట్టేసుకుంటా, ప్రేమతో ఇచ్చినప్పుడు తాగబోయా? ఓకే అన్నయ్య, బాగుందన్నయ్య.